అందరికీ నమస్కారం శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం శ్రీమద్ భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగంని పారాయణ చేద్దాము ఓ శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అధ प्रथमोऽयः अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया धृतराष्ट्रुडु पलिकनु ओ सञ्जया युद्धसन्नद्धुलै ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండు పుత్రులను ఏమి చేసిరి సంజయు వాచా దృష్ట्वा పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య ఉపసంగమ్యా సంజయుడు పల్కెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు యుహ రచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకకేకి కేకి ఇట్లు పలికెను ఆచార్య తవ శిష్యేన ధీమత ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడును అయిన

పురుజిత్ కుంతి భోజవ్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వే మహారథా ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన దృపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురిజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన సభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరును మహారథులు శౌర్యమున భీమార్జున సమానులు అస్మాకంతువిశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకామమ సైన్యస్యా సంన్యార్థం తాన్ బ్ర ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చియు తెలుపుచున్నాను భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామావికర్ణశ్చ వికర్ణశ్చ చ మీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు అన్యే చ బహవ సూరా మదర్తేత్యక్త జీవితా ఇంకా మంది సురులును వీరులను మన కలరు వీరందరూను యుద్ధ విశారదులు నానా శస్త్రాస్త్రధారులు నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు అపర్యాప్తం తదస్మాకం भीष्माभिरक्षितं भी पर्याप्तं त्विदमेतेषाम् बलं भीमाभिरक्षितम् भी భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది భీమునిచే రక్షించబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము అయన సర్వ ఏవహి కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండును తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోశ్చై శంకం దత్మౌ ప్రతాపవాన్ కురువృద్ధుడును ప్రతాపశాలీయును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరుశుటకై ఉచ్చస్వరంతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించను త శంకా సహసైవాప్యం మరుక్షణము మరుక్షణమునందే శంఖములు నగరాలు తప్పెటలు మృదంగములు గోముఖ వాద్యములు మొదలుగునవి ఒక్కసారిగా మ్రోగినవి దిక్కులను పిక్కటిల్ల చేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి दिव्यौ शङ्कौ तदनन्तरम् तदनन्तरं श्वेतास्वमुना महारथमुपै आसीनुलयुन्न तम दिव्यशङ्कमु पूरिञ्चिरि पाञ्चजन्यं हृशीकेशो देवदत्तं धनं जयः पौण्ड्रं दत्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును పూరించిరి అరి వీర భయంకరుడైన భీముడు పౌండ్రము అనుమహాశంఖమును పూరించను అనంత విజయం రాజా కుంతి పుత్రోయు నకులని పుష్పకౌ కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్టరుడు అనంత విజయము అను శంకమును నకుల సహదేవులు పుష్కములను శంకములను పూరించిరి కాస్య పరమేశ్వాసండీ దృష్టద్యుమ్నో దృష్ట్యుమ్ విరాటశ్చ సా పరాజిత్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసృవీ పతే सौभद्रस्य महाबाहुः सिङ्कान्दद्मुः पृथक् पृथक् ఓ రాజా మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండియు దృష్ట విరాటరాజు అజేయుడైన సాత్యకియు ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను భుజ బలశాలియు సుభద్రాపుత్రుడగు అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి రాష్ట్రానాం हृदयानि नभस्य नभश्च पृथिवीम् चैव तुमुलोऽव्यनुनादयन् పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి ఆ శంకారావములకు దార్త రాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను అథ వ్యవస్థితాందృష్ట్వా దార్త రాష్ట్రాన్ ప్రవృత్తే శహస్ర సంపాతే ధనురుత్యం య పాండవ हृषी केशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाचा सेनयोरुभयोर्मध्ये रथं स्थापय ఓ ధృతరాష్ట్ర మహారాజా పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి ఉన్న దార్త రాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇట్లనెను ఓ అచ్యుత నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము యావదీతా నిరీక్షేహం ంగమునందు యుధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంతవరకును వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించినంతవరకును రథమును ఉంచుము యోత్సమానావీక్షేహం యేత్ర సమాగత దాతరాష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ దుర్బుద్ధి అయిన దుర్యోధనకు ప్రియమును కూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరి పరికించదను సంజయ ఉచ एवमुक्तो हृषी केशो गुडाकेशेन भारता सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं भीष्मद्रो सर्वेषां च महीक्षिताम् उवाच पार्थपस्यैतान् समवेतान् कुरुनिति ओधृतराष्ट्रा అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను పిదపాతడు అర్జునుడితో పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను త్రా పశ్చిన్ పార్థన ఆచార్యాన్ మాతులాన్ భ్రాతూన్ పుత్రాన్ పౌత్రాన్ స్వసురాన్ సుహృదైవ సేనయోరు పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనలయందును చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచెను కృపయా విషీదన్నిదమ ప్రవీత్ సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను అర్జున ఉవాచ దృష్ట్వైమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి ఓ కృష్ణ సమరోత్సాహముతో రన రంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయములు శిథిలమవుచున్నవి నోరు శరీరమునందు వనకు గగుర్పాటు కలుగుచున్నవి హస్తాత్ త్వఛైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్తాతుం భ్రమతివచమే మనః గాంధీవం చేతి నుండి జారిపోవుచున్నది చర్మము తపించిపోవుచున్నది మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక ఇక్కడ నిడబడలేకపోవుచున్నాను నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా మాహవి పశ్యామి కేశవ పెక్కు అపసగుణములు కనపడుచున్నవి యుద్ధమున స్వజన సమూహమును చంపుట చే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు నకాంక్షే విజయం రాజ్యం కిమ్నో గోవిందా ఓ కృష్ణ నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కరయే లేదు గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ఏషామర్థేకాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చైమేవ స్థితే ప్రాణాం త్యక్ మనము ఎవరిక ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధములకు వచ్చి ఉన్నారు ఆచార్య పితరపుత్రురా పౌత్రా శ్యాలా సంబంధినస్తదా గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనువలు మేనమామలు మామలు బావమరుదులు ఇతర బంధువులు మొదలగు వారు అందరు ఇచ్చటికి చేరియున్నారు అపి త్రైలోక్యరాజ్య హేతో ఓ మధుసూదన ముల్లోకాధిపత్యం కొరకైనను నేను ఎవ్వరినీ చంపను ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనినను నేను మాత్రం వీరిని చంపనే చంపను నీహ్యార్థనా पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः भोजनार्दना

అయిన ఈ ధార్థ రాష్ట్రులను చంపుట మనకు తగదు స్వజనులను చంపిన మనకు సుఖం ఎట్లు అబ్బును చేత సహా कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यभिर्जनार्दना लोभकारणमुगा భ్రష్ట చిత్తులైన వీరు కులక్షేము వలన కలుగు దోషములను మిత్రద్రోహం వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన కులనాశనం వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏలా ఆలోచింపరాదు కృష్ణం కుల్యుత కులక్షేము వలన సనాతనములైన కుల నేను నశించును ధర్మము అంతరించిపోయినప్పుడు కులము నందు అంతటను పాపమే వ్యాపించును అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల శ్రియ శ్రీషు దుష్టా సువార్ష్ణేయ జాయతే వర్ణ శంకరః ఓ కృష్ణ అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు ఓ వార్ష్ణేయ స్త్రీలు దూషితులైనచో వర్ణ సాంకర్యం ఏర్పడును సంకరో నరకాయ పతంతి వర్ణ సాంకర్యం కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును పిండోదకములు శ్రాధ తర్పణములు లోపించునందువలన వారి పితరులను అధోగతి పాలయ్యదరు दोषैरेतैः कुलज्ञानं वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా ఓ జనార్దన కులధర్మాములో నశించిన వారికి నిరవధికముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి అహా బతమహత్ పాపం కార్తుంయవసితావయం ఎద్రాజ్య సుకలోభేన హం తుమ్ స్వజన అయ్యో మనం బుద్ధిమంతులమై రాజ్యసుఖలోభము చే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము ఇది ఎంత దారుణము యది మామ దారుణమున భవేత్ శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని

అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిజ్ఞ మానసుడై యుద్ధ భూమి ఎందు ధనుర్భానములను త్యజించి రథము వెనుక భాగమున చతికిలబడెను ఈ అధ్యాయంలో ధృతరాష్ట్రునికి సంజయుడు కృష్ణుడితో అర్జునుడు ఏ విధంగా మాట్లాడాడు యుద్ధం ఎలా ఉంది యుద్ధ పరిస్థితి ఎలా ఉంది అని వివరించాడు ఓం శ్రీమద్భగనిషత్సూ బ్రహ్మ విద్యా శ్రీకృష్ణ అర్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ కురుక్షేత్రంలో అర్జునుడు పడిన బాధ గురించి ఈ అధ్యాయంలోని వివరణ జరిగింది